అందుకనే ఇప్పుడు డెమోక్రసీ అన్నది ఫండమెంటల్ గా ఒక బ్యాలెన్స్ అన్నది రావాలి అంటే మహిళలు ఇంకా ఇంకా రావాలి పొలిటిక్స్ లోకి అదే సీఎం క్యాండిడేట్స్ గా వచ్చేటటువంటి ఒక దృఢ సంకల్పం ఉండాలి దానికి అలాగే ఎన్ని కష్టాలైనా పడతాను అనేటటువంటి ఒక సీరియస్ యాటిట్యూడ్ అంటే ఆ కమిట్మెంట్ అన్నది వాళ్ళ ఫ్యామిలీకి ఉంది వైఎస్ఆర్ గారి ఫ్యామిలీకి ఉంది అందరికీ తెలుసది వాళ్ళు అసలు విశ్వసనీయత అన్న పదమే డిక్షనరీలో పుట్టింది అంటే వైఎస్ఆర్ గారి ఫ్యామిలీ వల్లనే పుట్టిందని అనుకుంటున్నాం అదే షర్మిలకు కూడా వచ్చారు అంటే ఈరోజు అదే విధమైనటువంటి విశ్వసనీయత ముందుకు వస్తున్నారు ఒక ఉమెన్ ఇలా రావటం అన్నది మాకు అందరికీ విమెన్ గా చాలా ఆనందంగా ఉంది రానున్న రోజుల్లో 2023 ఎన్నికల్లో షర్మిల గారికి హవా ఎలా ఉంటుంది అనుకుంటారు తప్పనిసరిగా బాగుంటుంది ఎందుకంటే మేమందరం తను వెనుకున్నాము నలుమూలల తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నలుమూలల కూడా వెళ్ళి ఇప్పుడు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎటువంటి సంక్షేమం అందింది ప్రజలకి ఫీజు రీఎంబర్స్మెంట్ చూసుకున్నా ఆరోగ్యశ్రీ చూసుకున్నా వీటిల్లో ఇప్పుడు ఎన్నో ల్యాప్సెస్ వచ్చాయి ఇప్పుడు జలయజ్ఞం అని చెప్పుకుంటున్నారు కేసీఆర్ గారు కానీ అక్కడి వరకు ఆ అప్రూవల్స్ అన్ని తెచ్చింది ఎవరు ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి గారు అప్రూవల్స్ తెచ్చాక ఈయన కొన్ని ఎక్స్ట్రా కాంట్రాక్టర్స్ మార్చి కొన్ని పనులు చేశారు కరెక్టే కానీ అసలు ఈరోజు ఆ అప్రూవల్స్ రావటం వల్లనే ఈరోజు జలయజ్ఞం అన్నది కేసీఆర్ గారు తన కిట్టీలో వేసుకొని ఈరోజు ఆ ఒక్క జలయజ్ఞము వాటర్ ఎలక్ట్రిసిటీ అని చెప్పి మాట్లాడి మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చారు కాకపోతే మేము అందరము కూడా ప్రతి నలుమూలల తెలంగాణలో వెళ్ళి ఆ రోజు వైఎస్ఆర్ గారు ఉన్నటువంటి సంక్షేమం ఎట్లా ఉంది ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చాక వాళ్ళు చెప్తున్న మాటలకి చేస్తున్న పనులకి చాలా పొంతనుంది నిజానికి అందుకని ఇప్పుడు ఈరోజు షర్మిలాకి వచ్చారంటే మేమందరం కూడా ఆనందంతో ఇప్పుడు ముందుకు వచ్చి తన కోసం పనిచేస్తాము ఆవిడ హవా ఖచ్చితంగా చాలా బాగుంటుంది అదేవిధంగా కేసీఆర్ ఏంటి అనేది ప్రజలకు తెలియచెప్తాం ఈరోజు నిరుద్యోగులు ప్రతి వారానికి 15 రోజులకి చూసుకుంటే ఒక్కొక్క ఆత్మహత్య కనిపిస్తుంది ఈరోజు నిరుద్యోగులు ఒకప్పుడు పోరాట బాట అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ పిల్లల్ని బాగా ఉపయోగించుకొని వాళ్ళ పోరాట పటిమను ఉపయోగించుకొని ఆయన ఈరోజు సీఎం కుర్చీలో కూర్చొని వాళ్ళకు ఒక్క ఉద్యోగం కూడా లేకుండా చేశారు ఇప్పుడు ఉద్యోగాలు తీస్తామంటున్నారు నోటిఫికేషన్లు ఇస్తామంటున్నారు కానీ కియా కార్లు ఇస్తున్నారు ఐఏఎస్ ఆఫీసర్లకి దానికంతా ఫండింగ్ ఉంది కియా కార్లు అడిషనల్ కలెక్టర్స్కి ఎందుకంటే వీళ్ళ డేటాను తారుమారు చేసి ఒక ఉండాలి కదా డేటా ఎక్కడుంది రైట్ డేటా అన్నది కూడా లేదు ఈ డేటాను తారుమారు చేయడానికి వాళ్ళకి అధికారులు అవసరం ఉంది సో అధికారులకి వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి వాళ్ళు కియా కార్లా ఈరోజు ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ కానీ తెలంగాణ మొత్తం నలుమూలలో ఉన్నటువంటి చాలామంది ఈరోజు తిండి లేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి పిల్లలకు వచ్చింది అంటే ఆ పిల్లలకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వట్లేదు కేసీఆర్ గారు ఈరోజు షర్మిలకు వచ్చి ఇవే ప్రశ్నలు అడుగుతున్నారు ఆమె గలంలో గలం కలిపి మా మహిళలు అందరం కూడా ఈరోజు కేసీఆర్ని క్వశ్చన్ చేస్తాం అక్క ఏంటి అసలు కేసీఆర్ స్థానం ఏంటో చూపిస్తాం అక్కని సీఎం చైర్లో కూర్చోబెడతాం ఇదే మా యాక్చువల్లీ మా ప్రతిజ్ఞ ఇది అదే చెప్తున్నాం జై తెలంగాణ జై షర్మిలక్క థ్యాంక్ యూ